హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ వల్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను ఒక 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా సాజీరా, ఒక 4-5 లవంగాలు మొగ్గలు, ఒక 4 విలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్కను తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేగాక కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని అందులో వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులో మనం తీసి పెట్టుకున్న మసాలాని సాజీరా, లవంగాలు, ఏలక్కాయలు, అలాగే దాల్చిన చెక్క ఇందులో వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా నూనెలో ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోవాలండి. పుదీనా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని ఇందులో వేసుకుంటున్నాను. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 మినిట్స్కి ఇలా మూత తీసిన తర్వాత ఇలా కొద్దిగా ఫ్రై అవుతుందండి. ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మనము టేస్ట్కి సరిపడినంత కారము అండ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 3-4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చి ఇలా ఉంటుంది. ఇలా అయితే చికెన్ ఉడికిపోయినట్టేనండి, ఫ్రై అయినట్టే కంప్లీట్గా. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ని, ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని, అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేసుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.